పొగ త్రాగుట మద్యపానము ఆరోగ్యానికి హానికరం. కొంతమంది క్రియేటర్స్ తమ నిజ జీవితంలోని కొన్ని సంఘటనలను చూసి పుస్తకాల్లో చదివి గాని ప్రభావితులై చాలా సినిమాలను రూపొందించారు. నేను కూడా మిజరీ అనే నవల చదివి అంత గొప్ప రచనని సినిమాగా మన తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనతో దాని ఆధారంగా మా ఈ చారుశీలను నిర్మించడం జరిగింది. తన నవలతో నన్ను ఎంతగానో ప్రభావితం చేసి పరోక్షంగా ఈ సినిమాను రూపొందించడానికి కారకులైన మిజరీ సృష్టికర్త మిస్టర్ స్టీఫెన్ కింగ్ గారికి మా ఈ చిత్రాన్ని మనస్ఫూర్తిగా అంకితం ఇస్తున్నాం. పక్షుల కిలకిల రాగాలు, సెలయేటి జలపాతపు సవ్వళ్ళు, కొండల అంచులు తాకి వీచే చల్లని గాలులు, ఈ ప్రకృతి సుప్రభాతానికి తెరలు తీస్తున్న బాణుడు, ఆ బాణుడి ప్రకాశంతో అహోమహోదయం అనిపించేలా వెలుగుతున్న అందమైన ఊరు, ప్రశాంతతకు మారుపేరు, ఉల్లాసానికి ఊపిరి వేరు అనిపించే అందాల వ్యాలీ, ఈ అరకు వ్యాలీ. వైజాగ్ నుండి వచ్చి ఇక్కడ హోటల్లో నిత్యం బస చేసి వెళ్ళే ఒకరికి మాత్రం ప్రత్యేకమైంది. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. అయినా సరే, ఆనందమైనా బాధ అయినా ఒక పెగ్గు ఒక దమ్ము ఎంతోమందికి నేస్తారు. ఇక్కడ కనిపించే ఈ వైన్ బాటిల్, సిగరెట్ కూడా ప్రస్తుతం తమ నేస్తంతో ఆనందాన్ని పంచుకోవడానికి ఎదురు చూస్తున్నాయి. ఏంటి, ల్యాప్టాప్లు వాడే కాలంలో ఈ పాత టైప్ మెషిన్ అనుకుంటున్నారా? ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే మాట గుర్తుంటే మీకు ఈ అనుమానం రాదులేండి. అందమే కాదు, అంతకంటే అందమైన మనసున్న భార్య, తనతో పాటు ప్రాణంగా రాసుకున్న నవలలు, ఇదే గదిలో ఎన్నో నవలలు రచించి ఇదే టైప్ మెషిన్పై ఇంకా తన నవలల్ని రచిస్తూనే ఉన్నాడు. అంకం ముగిసిన ప్రతిసారి ఆ ఆనందాన్ని ఒక పెగ్గు వైన్, ఒక సిగరెట్తో షేర్ చేసుకుని ఇంటికి బయలుదేరటం ఇతని అలవాటు. ఈ ప్రముఖ వ్యక్తి మరెవరో కాదు, తన రచనలతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రఖ్యాత రచయిత యార్లగడ్డ వీరేంద్రనాథ్. తర్వాత బయలుదేరి చూస్తే బయట వాతావరణం ఏం బాగాలేదు, తుఫాన్ అంటున్నారు. కరెక్ట్.
అంటే. కానీ రేపు నా భార్య పుట్టినరోజు. ఇప్పుడు బయలుదేరితే కానీ రేపు తనకు డైరెక్ట్ విషయం చెప్పలేను. ఇప్పటికే తను నా కోసం వెయిట్ చేస్తూ. కానీ ఈ వాతావరణం పర్లేదులే. బాయ్. అంతేలేండి, ఇంటికన్నా హోటల్, నాకన్నా ఆ కథలే మీకు ఎక్కువైపోయాయి. అలాంటిది ఏమీ ఉండదండి. కథైనా సరే, నవలైనా సరే, ఏదైనా మావిడ తర్వాత. అబ్బచ్చా, ఎంతైనా రైటర్ కదా, ఇప్పుడు ఇలాగే అంటారు, అవసరం తీరాక మళ్ళీ అరుకంటారు. టైం చూసి దెబ్బేసింది. ఈసారి లైన్ దొరికితే నీకు 11 కొబ్బరికాయలు కొడతాను. Thank you.
కూర్చోండి మేడం, సార్ వస్తారు. తీసుకోమ్మా. నమస్కారం సార్. కూర్చోమ్మా. నా భర్త కనిపించట్లేదని కేసు ఫైల్ అయ్యి 3 రోజులు అవుతుంది. ఇంతవరకు మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆయన ఒక సెలబ్రిటీ అని మీకు తెలుసు కదా, అలాంటి వ్యక్తి గురించి మీరు పట్టించుకోకపోతే ఎలా? రిలాక్స్ మేడం. సార్, అరకు నుండి ఎస్ఐ గారు లైన్లో ఉన్నారు. చెప్పండి. సార్, వీరేంద్రనాథ్ గురించి చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేశాం, కానీ ఇతను ఎవరు చూడలేదనే చెప్తున్నారు. అతను ఎప్పుడు ఉండే హోటల్ కూడా వెళ్ళి చూసి ఎంక్వైరీ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, బట్ చాలా సీరియస్గా మూవ్ చేయండి. ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ అని తెలుసుగా, పై నుండి చాలా ప్రెషర్స్ వస్తుంది. ఈ కేసు విషయంలో మీకే హెల్ప్ కావాలన్నా అడిగి తీసుకోండి. ఎప్పటికప్పుడు నాకు వివరాలు తెలియజేయండి. ఓకే సార్. మీ బాధ నాకు అర్థమవుతుంది. విన్నారు కదా, పోలీసులు డే అండ్ నైట్ మీ వారి కోసం పనిచేస్తూనే ఉన్నారు. మీ వారికి ఏమీ కాదు, మీరు రిలాక్స్గా ఇంటికి వెళ్ళండి. ఏ విషయం ఉన్నా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పటికి చాలా అలసిపోయారు, ముందు కొంచెం రెస్ట్ తీసుకోండి. మీరిప్పుడు పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని త్వరలో మళ్ళీ నడిచేలా చేస్తా. నిజంగానే మళ్ళీ నేను నడవగలనా? తప్పకుండా. తిరిగిన మీ భుజాన్ని చూడగానే మీలాగా నేను అనుకున్నా, తిరిగి సెట్ అవుతుందో లేదా అని. అయినా మీ జాయింట్ని సెట్ చేసేసాం. ఇప్పుడు మీ చేయి దాదాపు నయమేనండి. కానీ నుజు నుజు అయినా మీ కాలిన్ గురించే నా బాధ అంతా. ఊళ్ళో పడుతూ ఉన్న మిమ్మల్ని ఇలా చూడగానే భయం వేసింది, తట్టుకోలేకపోయా. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. వేరే ఎవరైనా మిమ్మల్ని ఇంత కేర్ఫుల్గా చూసేవాళ్ళు కాదేమో. అయినా నేనెంతో అభిమానించే మీరు నాకే కనిపించడం, నా ఇంట్లో ఉండడం నిజంగా నా అదృష్టం అండి. మీరు కాస్త క్యూర్ అవ్వగానే హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అప్పటిదాకా ఈ డాక్టర్, సారీ సారీ, మీ అభిమాని మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది.
ఒకసారి నా భార్యతో మాట్లాడాలనుంది. తను నా కోసం ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఒకసారి తను చూడాలనిపిస్తుంది. తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ కండిషన్ గురించి తనకు తెలుసు, మీరు ఇక్కడ ఉన్నారని కూడా. రెండు రోజుల్లో మీ భార్య మీ ముందుంటది. ఓకే, మిమ్మల్ని విషయం అడగొచ్చా? దానికి మొహమాటం ఎందుకు, అడగండి. మీరు చాలా పెద్ద రైటర్ కదా, మరి ఈ ఓల్డ్ బ్యాగ్ ఎందుకు వాడుతున్నారు? ఇది నా సెంటిమెంట్. నా ఫ్రెండ్ తన గుర్తుగా నాకు ప్రజెంట్ చేసిన బ్యాగ్ ఇది. నేను రాసే ప్రతి పేజీ ఇందులో నుండి ప్రింటింగ్కి వెళ్తుంది. అలా వెళ్లే ప్రతిదీ సక్సెస్ అవుతుంది. ఇది ఉంటే నా స్నేహితుడు నాతో ఉన్నట్టే. అందుకే నేను దీన్ని వదిలిపెట్టను. ఇంతకీ ఈ నావెల్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? మీరు నన్ను ఎప్పుడు వదిలిపెడితే అప్పుడు. ఐ మీన్ అదే, మీరు నన్ను బాగు చేశాక నేను ఆఫీస్కు వెళ్ళి ఎడిటర్కి ఇచ్చి ఆ తర్వాత ప్రింట్ చేయించాలిగా. సో అందరికన్నా ముందు వాళ్ళే మీ నావెల్ చదువుతారా? అవును. మీరేమనుకోకపోతే నేను నావెల్ చదవచ్చా ప్లీజ్? అదేంటి, నా నవలంటే ప్రాణం అన్నారు, ఇంతవరకు చదవలేదా? మీ నావెల్ మార్కెట్లోకి వచ్చిన మొదటి రోజే చదివేసే మొదటి వ్యక్తి నేనే. కానీ ఇది రాలేదుగా, అయినా మీ పర్మిషన్ లేకుండా చదివితే తప్పని చదవలేదు. చదవమంటారా? మీరు లేకపోతే నేను ఈరోజు లేను. నా నవలా లేదు, నా నావల్స్ని ఎంతగానో ప్రేమిస్తూ నన్ను ఎంతగా అభిమానిస్తున్న మిమ్మల్ని ఎలా వద్దనగలను? అంటే Mr. Lingam. Sir, vastrana sir. Mr. Lingam. Sir, good morning sir. Nee good morning lo tarvata entai ayi kanipistundade sir, ujjalam lanti cheppu sir. Na platinum lanti chop loki ilanti chatta teeskon ostava ninnu? Sir, koppadakandi sir, meek indulo chatta kanipistundi sir, naaku 10 lakshalu kanipistunnayi sir. What? Yeah, meeku chatta la kanipiche ee cheppu ni antique ani peru petti 10 లక్షలకు అమ్ముతారు సార్. ఇట్స్ ఇంపాసిబుల్. దిస్ ఈస్ పాసిబుల్. ఎస్ సార్, వాట్ యు వాంట్? ఏం తెలుగు రాదా? చెప్పండి సార్. మేం కాదు, నువ్వే చెప్పాలి. నమస్కారం సార్, నేను ఈ హోటల్ మేనేజర్. ఫేమస్ రైటర్ వీరేంద్రనాథ్ గారు కథలు రాయడానికి ఎప్పుడు ఇక్కడికి వస్తారా? అవును సార్, వీరేంద్రనాథ్ గారు మా రెగ్యులర్ కస్టమర్. ఆయన కోసమని మా హోటల్లో ఒక ప్రత్యేకమైన రూమ్ ఏర్పాటు చేశాం. ఒకసారి ఆ రూమ్ చూడాలి. వీరేంద్రనాథ్ కావడానికి ఎవరైనా ఇక్కడికి వస్తుంటారా? నాకు తెలిసి ఎవరు రారు సార్, మాకు కూడా ఆయన వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం కనిపిస్తారు. చివరిసారిగా ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్ళారు? వారం అవుతుంది సార్. భయంతో గానీ ఏమన్నా ఉన్నారా? లేదు సార్, అదేం లేదు సార్. ఆ రోజు వెదర్ బాగాలేకున్నా వాళ్ళ భార్య పుట్టినరోజని చాలా సంతోషంగా వెళ్ళారు సార్. ఏం డాక్టర్ గారు అదలో ఉన్నారు? ఏమైంది చూసినా? ఏం లేదు. ఏదో దాస్తున్నావు. ఏం లేదన్నానుగా.
పుస్తకాలు చదివావా? ఓ 40-50 పేజెస్ చదివాను. అయితే కథ నచ్చలేదా? ఆ స్లమ్ పీపుల్ గురించి ఎందుకులా రాసావు? అది చదువుతూ ఉంటే ఏదోలా. నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని, అందుకే ఆ సిచ్యువేషన్స్ కథతో ముడివేశాను. ఏంటి ముడేసింది? గొప్ప రైటర్ అని మర్చిపోయావా? అది గుర్తించుకొని రాల్సిన కథనే నీ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నావు, కానీ అది చదివే వాళ్ళ గురించి ఏ మాత్రం ఆలోచించవా? అభిమానులు ఉన్నారు. నువ్వు రాసి పని చదివేస్తారనుకుంటే ప్రేమగా ఇన్ని రోజులు సేవ చేస్తూ హఠాత్తుగా ఎందుకు ఇలా మారిపోయింది? ఎవరి జోస్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నిజంగా నా అభిమానేనా? ఎస్పీ గారు లైన్లో ఉన్నారు సార్. ఆ రచయిత ఆచూకీ దొరికిందా లేదా? అదే పనిలో ఉన్నాం సార్. అదే పని మీద ఉంటే ఎక్కడయ్యా వీరేంద్రన్? సినిమాల్లో పోలీసులాగా కాకుండా నిజమైన పోలీసులాగా పనిచేయండి సార్. అది అది ఇది ఏది కాదయ్యా. అతని కోసం హోమ్ మినిస్టర్ ఇచ్చే వాయింపులతో ఏసీలో చెమటలు పడుతున్నాయి ఇక్కడ. మీరేం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ నేను ఫోన్ చేసేలోపు అతని గురించి నాకు పూర్తి వివరాలు తెలవాలి. యుగాల కాలం నాటి వస్తువులు కావాలి మీ దగ్గర ఉన్నాయా? మా దగ్గర ఉన్నాయని అడుగుతున్నారా? మా షాప్ లో లేని సార్, అన్ని ఉంటాయి సార్, చూపిస్తాను. కమాన్ షో ఇట్ సార్. దిస్ ఇస్ 12వ శతాబ్దం నాటి పంచలోహ విగ్రహం సార్. లుక్ ఎట్ దిస్ సార్. ఓకే గుడ్, బట్ ఎందుకంటే పాతది లేదా? ఇంకా పాతది కావాలా? ఓకే ఓకే, చూడండి సార్. ఆ రోజుల్లో ఎముకలతో తయారు చేసింది సార్. ఇది దీనికి జిగేలు అంటుంది. ఇది 7వ శతాబ్దం కాలం నాటి సార్. కావాలంటే చూడండి సార్, టెస్టింగ్. Yes, yes, I agree with you, but ఇంకా పాతది లేదా? ఇంకా పాతది కావాలి. ఓకే ఓకే, రండి. గాడ్ ఇస్ గ్రేట్, గాడ్ ఇస్ గ్రేట్. చెప్పాను, దాన్ని చెత్తగా తీసేయండి సార్. ఇది 2వ శతాబ్దం నాడు సార్. ఓ మై గాడ్, చెప్పుకి చరిత్ర అల్లుతున్నాడు. 2వ శతాబ్దం కాలం నాటిది అంటే అశోకుడి కాలం నాటి చెప్పా? కరెక్ట్ సార్, అశోకుడి కాలం నాటిదే కాదు సార్, అశోకుడు కాలికేసి తొక్కిన చెప్పు సార్. వా, వాట్ ఏ వండర్ఫుల్, అశోక ది గ్రేట్ ధరించిన పాదరక్ష. అవును అవును, దీని పేరు ఇంకొకటి లేదా? ఒకటే ఉంది. ఆ పేరు అడగండి సార్. ఆ పేరు లండన్ నుండి తీసుకెళ్ళేవాడు మ్యూజియంలో పెట్టి. లండన్ మ్యూజియంలో ఒక చెప్పు, నా చేతిలో ఒక చెప్పు. వావ్, అన్బిలీవబుల్. హౌ మచ్ టెల్ మీ దిస్ యాంటిక్ రేట్. జస్ట్ ఎంత సార్? 10 లక్షలు సార్. దిస్ ఇస్ టూ మచ్ లింగం. అశోకుడు ధరించిన పాదరక్ష, యు టేక్ 11 లక్షలు. Yes, pack it. 11 లక్షలు. Yes. Thank you. పాత చెప్పుని 11 లక్షలకు అమ్మావంటే యు ఆర్ రియలీ గ్రేట్ లింగం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ టు యు. Yeah.
తను ఎలా ఉందో, ఏం చేస్తోందో, ఈ టామీ గారు తన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడో. ఎందుకు చంపావు? చంపడం ఏంటి? ఏమైంది నీకు? కథలో అమ్మాయిని ఎందుకు చంపావు? ఓ, చారుశీల గురించా? అది కథ. నాకు తప్ప వేరే ఎవరికి తెలీదు. మిస్టర్ వీరేంద్రనాథ్, నువ్వు ఎదురు చూస్తున్నా నీ భార్య నీకోసం వస్తుంది అన్నానే అది అబద్ధం. ఫోన్లు రోడ్ లైన్లు పాడైపోయాయని చెప్పానే అది అబద్ధం. నిన్ను హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తా అన్నది అది అబద్ధం. ఆఖరికి నీ భార్య నీకోసం ఇక్కడికి వస్తుందని చెప్పాను కదా అది అబద్ధం. అంత అబద్ధాలే. ఇక్కడ నేను చెప్పిన తప్ప ఇంకా ఏం చేయలేదు. నా చావు కోసం రాసిన రాతే నీ చావు కోసం రాసుకున్న నుదుటి రాత. ఇప్పుడు నీ బతుకు నా చేతిలో ఉంది. నేను చేస్తే నువ్వు చేస్తావు, నువ్వు చేస్తావు, నీ చేస్తావు, నువ్వు చేస్తావు. ఏంటండి, ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏమైందా? ఇది అశోకుడు చెప్పు కాదు. ఏంటండి, మళ్ళీ చెప్పు. ఇంటికి తీసుకెళ్లి తుడిస్తే ఇదిగో బాటా లేబుల్ బయటపడింది. వీడి దగ్గర ఎలాగ ఎస్కేప్ అవ్వాలి? అంటే ఏంటి, అశోకుడు కాలంలో బాటా కంపెనీ లేదనుకుంటున్నావా? లేదు, ఆ కంపెనీ 1894 లో పెట్టారు. దాని ఫౌండర్ థామస్ బాటా. ఐ నో ఎవ్రీథింగ్. వాట్ యు నో ఎవ్రీథింగ్? యూస్లెస్ ఫెలో. అసలు దీని చరిత్ర తెలుసా నీకు? తెలీదు. అశోకుడి కాలంలో ఆయన చెప్పులు లేకుండా చెట్లు నటించాడు. కాళ్ళకు బొబ్బలు ఎక్కినాయి. అవి తట్టుకోలేక బాధపడుతుంటే థామస్ ఎల్లి చెప్పులు కుట్టి ఆయనకి ఇచ్చాడు. దానికి గుర్తుగా బాటా అని పేరు పెట్టుకున్నాడు. ఆ బాటా ఈ రోజు వరకు ఇలా కంటిన్యూ అవుతుంది. యు నో దాట్? ఈ చెప్పు అశోకుడి చెప్పు కాదు. అంత చరిత్ర తెలిసిన వాడవైతే థామస్ బాటా వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత ముత్తాత, వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇదే పని చేసేవాళ్ళు. అది అంటే చెప్పులు కుట్టుకునేవాళ్ళు అన్నమాట. ఈ సంగతి ఏ హిస్టరీలో రాశారు సార్? హిస్టరీలో రాయరు, క్రియేట్ చేస్తారు. సార్, సార్, సార్. ఏంటి చేతులు నలుపుకుంటున్నావు? ఏలే సార్, పాత చెప్పుని 11 లక్షలు కమ్మాను కదా సార్, నాకేదన్నా కొంచెం కమిషన్ ఇప్పించండి సార్. మిస్టర్ లింగం, నేను నీకు జీతం ఇస్తున్నాను. కాదని ఎవరన్నారు సార్? ఇస్తున్నారు కదా సార్. దాట్స్ ఆల్. ఇంకేం ఆశించకు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు పనికిరాని చెప్పుని నా షాప్ కాబట్టి అమ్మగలిగావు. అదే ఫుట్పాత్ పై అమ్మగలుగుతావా? నెవా. ఏయ్, పాత చెప్పుని 11 లక్షలకి కష్టపడి అమ్మితే తెలివితేటలు పైసా ఇవ్వవురా? నాకు తెలుసురా, నీ దగ్గర ఎలా కొట్టేయాలో, నీకు ఎలా పాఠం చెప్పాలో నాకు తెలుసురా. చూస్తావు నా తడాక. యా, you
ఏం సార్ ఇవి కొంటే ఇవి ఫ్రీనా? మీకు ఇవ్వడానికి మా దగ్గర చిల్లర లేదు. ఈ చాక్లెట్స్ తీసుకోండి. ఏంటో సారీ అండి, మీ హెల్త్ గురించి ఆలోచించాను కానీ మీ కంఫర్ట్ గురించి ఆలోచించలేదు. పాపం నా వల్లే మీరు నిన్న కింద కూడా పడిపోయారు, అందుకే మీరు రిలాక్స్ అవ్వడానికి ఇది అరేంజ్ చేశాను. కంఫర్టబుల్గా ఉందా? ఇక నుండి బోర్ కొట్టకుండా ఇంకో సర్ప్రైజ్ అరేంజ్ చేస్తా. ఓకే, వన్ మినిట్. దీని దగ్గర నుంచి ఎలా బయటపడాలి? ఇదిగో, ఊహించలేదు కదా, ఇవన్నీ నీకోసం. ఇప్పుడు హ్యాపీగా కూర్చొని ఆ కథ మళ్ళీ టైప్ చేయి. ఈసారి చారుశీల లైఫ్ మారిపోవాలి. ఆ కథని చదివి పిచ్చి పిచ్చిగా చదివేయాలి. ఈ పేపర్స్ మీద నేను టైప్ చేయలేను. ఏ ఈ పేపర్స్ టైపింగ్ పనికిరావు. పనికిరాదు? ఎందుకు పనికిరాదు? బానే ఉంది కదా. అరే నీ సరే, ఒకసారి చూడు. పేపర్ మీద పట్ట ప్రింట్ ఎంత ఈజీగా చెరిగిపోయినో. నేను రాసే కథ చదివేవాళ్ళు గుండెల్లోనే కాదు, ఈ పేపర్లోనూ చెరిగిపోని ముద్రవాలి. ముద్ర వేసుకోవడానికి ఏమైనా స్పెషల్గా తయారు చేస్తారా? అది కాదు అంటే ఈ నీకు నా మీద కోపం కదా? నీ కథని నీ చేత్తో గుర్తు చేపించానని మళ్ళీ కథ రాయమంటే ఇవన్నీ నాటకాలు ఆడుతున్నావు కదా? సచ్చే వాడిని బతికించా, ట్రీట్మెంట్ ఇస్తున్నా, సేవలు చేస్తున్నా. ఎవరి కోసం? నీ సంతోషం కోసమే కదా ఇదంతా చేసే. నా దాని కోసం ఇంత మాత్రం చేయలేవా? ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అబ్బో, ఇంత చేస్తున్న నన్ను నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు ఎంతో ఇష్టం కాబట్టి ఎక్కడికో వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చా. ఇప్పుడు ఇది చేయలేను అని చేయనంటావు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఈ పేపర్ పనికిరాదు. ఈ మెషిన్ మీద టైప్ చేయాలంటే ఐ నీడ్ ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్. ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ లేకపోతే నేను టైప్ చేయలేను. ఏంటి, ఎగ్జిక్యూటివ్ పేపరా? దాని మీద టైప్ చేస్తే తప్ప ఎక్సైట్మెంట్ రాదా? చదివాడు ఎక్సైట్ అవరా? చారుశీలని ఏ రోజు చంపావు అప్పుడే నీ జీవితం మారిపోయింది. ఇప్పుడు నువ్వు బతుకుండాలనుకున్నా, నీ భార్యతో మళ్ళీ కలవాలనుకున్నా, ఈ కథ రాయాల్సిందే, రాసి తీరాల్సిందే. మిస్టర్ వీరేంద్రనాథ్, మీకు ప్రాణం మీద ఆశ లేకున్నా మీ భార్య మీద ప్రేమ ఉందని అనుకుంటున్నా. టేక్ కేర్. ఆరాటం ఉన్నవాడికి పోరాటం లెక్క కాదు, సంకల్పంతో ఉన్నవాడికి వైకల్యం అడ్డురా. ఆలోచన నీదైనప్పుడు ఆచరణ ఎంతసేపు? Thank you.
Oh,
సో కైండ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ నీ ఎగ్జిక్యూటివ్ పేపర్స్తో ఈ నోట్ ప్యాడ్ ఫ్రీగా వచ్చింది ఒకవేళ ఏదైనా మంచి థాట్స్ వస్తే నోట్ చేయడానికి పనికి వస్తుంది నీ దగ్గర పెట్టుకో నువ్వు అడిగావు కదా అని అన్నీ ఏర్పాటు చేశాను మళ్ళీ ఇది పనికి రాదు అది పనికి రాదు అని ఇంకోటి కావాలని అడిగావనుకో నువ్వు అడుగు నాకు తెలుసు రెస్ట్ తీసుకుని ₹60 ఏంటి చాక్లెట్లు ఇది మీరిచ్చిన చిల్లరే సార్ విలుకంద ఉంచుకోండి చిల్లర లేదని ఇచ్చినందుకు నాకే చిల్లరగా ఇచ్చాడే జన్మలో ఇంకెవరిని కలగడం ద గ్రేట్ నావెల్ రైటర్ వీరేంద్రనాథ్ గారి కేసు ఇక ముగిసింది తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న ఆయన భార్యకి అభిమానులకి చేదు వార్త ఎదురైంది ఇక్కడి ఆనవాళ్లు అన్ని చూస్తుంటే వీరేంద్రనాథ్ గారు చనిపోయినట్టుగా స్పష్టమవుతోంది అరకు వ్యాలీ నుండి వైజాగ్ బయలుదేరిన యార్లగడ్డ గారు ఘాట్ రోడ్డుపై నుంచి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు ఈ సంఘటనపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖ రచయితలు సినీ నటులు వీరేంద్రనాథ్ మృతికి సంతాపం ప్రకటించారు ఈ వార్త విని అభిమానులంతా తరలి వస్తున్న యార్లగడ్డ నివాసం వద్ద ఆయన భార్య శోకంలో మునిగిపోయింది వీరేంద్రనాథ్ గారి మృతికి సంబంధించిన మరింత సమాచారాన్ని మీకు అందించే ముందు
బ్రేకింగ్ న్యూస్ బులెటిన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. కూర్చోండి. ఏం జరుగుతుంది? వీరేంద్రనాథ్ లేరని టీవీలో వచ్చే వార్తలు, కారు దొరికినంత మాత్రాన మనిషే లేడని ఎలా జస్టిఫై చేస్తారు? ఆయన చనిపోయి ఉంటే బాడీ ఎక్కడుంది? ఏదోలో కేస్ క్లోజ్ చేయడానికి అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్నారా? మేడం, మీ హస్బెండ్ చనిపోయినట్టు మేమే డిక్లేర్ చేసుంటే ముందుగా మీకే ఇన్ఫార్మ్ చేసేవాళ్ళం. అసలు ఆ లోయలో కారు ఎలా పడింది, మనిషి ఏమయ్యాడన్న విషయం తేలాలి. మాకు దొరికింది క్లూ మాత్రమే, దానికే మీడియా వాళ్ళు వాళ్ళ ఇష్టానికి తప్పు న్యూస్ ప్లే చేస్తున్నారు. మీడియా అంటే మాకే దడగా ఉంది. అక్కడ సిచ్యువేషన్ చూసిన వాడిగా చెప్తున్నాను, 100% మీ వారు బ్రతికే ఉన్నారు. మీ వరి అవ్వకండి, త్వరలోనే వీరేంద్రనాథ్ గారు మీ ముందు ఉంటారు. హలో, మీ ఆయన గారు మరికొద్దిసేపట్లో మీ ముందుంటారు. మేడం, మీకు ఉన్నారని ఆనందపడాలి, కళ్ళ ముందు లేరని బాధపడాలి, ఎప్పుడు వస్తారో తెలియక ఏమవ్వాలో. What a narration! Mind blowing! Wow! Chala baundi. Ye nilai the unda lankunnanu sarigga lage rasavu. You're such a genius. Ventine migitha kadha kuda chadavalundi. Nu chadavalante poorthi evar kaagaliga. You have to wait. Ee sari Charuseela dakkutundi kada. నా జీవితాన్ని చూసుకున్నా, ఈ కథలో ఉన్న చారుశీలే నీ ముందున్న జ్యోత్స్న. డాడీ వాజ్ అ డాక్టర్, నేను కూడా ఆయనలాగే డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. చిన్నప్పటి నుండే ఆయనతో సరదాగా ఉండి పెరిగా. యాజ్ యూజువల్ MBBS పూర్తి చేశాక నాకు పెళ్లి చేయాలనుకున్నారు. అమెరికన్ సంబంధం కూడా చూశారు. NRI సంబంధం వస్తుందని నాన్న చాలా ఆనందపడ్డారు. కానీ NRI అబ్బాయి తన కూతురికి మొగుడు అవగలడా లేడా అని ఆలోచించలేదు.
నీకు డాన్స్ అంటే ఇష్టమా? ప్రాణం. నేను మాత్రమే ప్రాణం అవ్వాలి. ఆ స్థానం నువ్వు ఎవ్వరికి ఇచ్చినా నేను తట్టుకోలేను. అది పాట అయినా నువ్వు చేసే డాన్స్ అయినా. ఈ గంగిరెద్దు డాన్స్లు అవన్నీ నాకు ఇష్టం ఉండవు. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు, నాకు నచ్చవు. ఎంతో ప్రేమగా భరించా, కానీ ఒకరోజు నీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నా. సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఇది పర్ఫెక్ట్. సర్ప్రైజ్ అన్నారు. వెయిట్ వెయిట్. Now you look beautiful. Close your eyes. నేను చెప్పే వరకు తెరవకూడదు. ఓకే. సరదా కోసం నా ఫ్రెండ్స్ కావాలా నీకు? ఇట్స్ నాట్ ఫేర్ జోత్స్నా. ఇట్స్ నాట్ ఫేర్. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఫేర్ జోత్స్నా. ఇట్స్ నాట్ ఫేర్. నాట్ ఫేర్ జోత్స్నా. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఫేర్. నో నో జోత్స్నా. నాట్ అట్ ఆల్ ఫేర్. నాట్ అట్ ఆల్ ఫేర్ జోత్స్నా. సరిపోనా నీకు లేక ఒక్కటి చాలా? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని కష్టపడి ఇదంతా డెకరేట్ చేసి ఎంతో ప్రేమగా కేక్ కట్ చేపించబోతుంటే సరదా కోసం నా ఫ్రెండ్స్ని అడుగుతావా? కట్ చేయ్, కట్ చేయ్, కట్ చేయ్, కట్ చేయ్. నీకొక కథ లాంటి నిజం చెప్పనా? బాగా డబ్బున్నాడు ఒకడు, రోజు పార్టీలు అని చెప్పి ఫ్రెండ్స్ అందరిని ఇంటికి తీసుకొచ్చి తాగి తందనాలు ఆడాడు. ఒకరోజు ఏం జరిగిందంటే వచ్చిన ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి బాగా నచ్చడంతో భార్యనే మర్చిపోయి దాంతో వీడు జంపు. ఇక ఇంట్లోనే ఉండేవాడి భార్య, నేను అలా చేస్తే తప్పేంటని పేగు బంధాన్నే మర్చి భర్త స్నేహితుడితో వెళ్ళిపోయింది. పాపం ఆ ఇద్దరు వల్ల ఒక్క పసి ప్రాణం ఒంటరిగా మిగిలిపోయింది. ఎటూ వెళ్ళలేక ఏమీ చేయలేక కోపంతో జీవితంలో అసలు ఫ్రెండ్ అనేవాడే వద్దని డిసైడ్ అయ్యాడు. వాడిప్పటికీ ఏ ఫ్రెండు లేకుండా ఇలాగే ఉండిపోయాడు.
ఇంకెప్పుడు ఫ్రెండ్స్ అనుకో, ఫ్రెండ్స్ అన్న ఆలోచన వచ్చినా సరే తనంతా సాడిజం చూపించిన తాలి కట్టిన భర్తే కదా అని మౌనంగా ఉన్నాను. రోజులాగే వాడు ఆఫీస్కి బయలుదేరాడు, కానీ నా మీద అనుమానంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే షాప్కి వెళ్ళిన నేను వాడికి కనిపించకపోయేసరికి కోపంలో ఉన్న సమయంలో నేను తలుపు తెరిచి పలకరించే లోపే ఎక్కడికి వెళ్ళావు? మార్కెట్ షాపింగ్కి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు? 10 గంటలకి. వీటి కోసం 2 గంటలు పట్టిందా? అలా అనుమానంతో నన్ను లాక్కొని వెళ్ళి ఎలా అయితే వెళ్ళాను అదే దారిలో కంగారుగా తీసుకుని తిరిగి ఇంటికి తీసుకుని వచ్చాడు. తన హడావిడితో ఇదంతా నిమిషాల్లో చేసి ఎంత టైం పట్టింది? ఇదే షాపింగ్ నువ్వు చేస్తే 2 గంటలు పట్టింది. అంటే ఎవడాడు? నాకేమో పంపడా. ఈ గంట సేపు వాడి కోసం వెళ్ళొచ్చావా? నేను కాకుండా ఇంకో మగాడు నీ లైఫ్లోకి వస్తే ఎంత రాక్షసంగా ప్రవర్తించినా నా తండ్రి కోసం అన్నీ ఓర్చుకున్నా, కానీ ఆయన చనిపోయాక ఆ నీచుడు ఎలాంటి వాడో పూర్తిగా అర్థమైంది. నీతో మళ్ళీ పని పడింది. ఇంకో కవర్ పంపిస్తున్నాను. డాక్టర్ని ఎలాగైతే చంపారో అలాగే ఉండాలి. ఈ యాక్సిడెంట్పై కూడా ఎవ్వరికీ అనుమానం రావద్దు. అకౌంట్లో డబ్బులు, పోస్ట్లో కవరు పంపి ఫోన్ చేస్తా. ఏం జరుగుతుందో అర్థం కాగా ఆ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటో చూసి షాక్ అయిపోయాను. నన్ను చంపాల్సిన అవసరం ఏంటా అనుకుంటే అప్పుడు అర్థమైంది, ఇంతగా ప్రేమించిన నా తండ్రిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపించాడు. అదే డబ్బుల కోసం నన్ను చంపి ఇంకో పెళ్లి కోసం సిద్ధం అవ్వాలనుకున్నాడు. Thank you.
బాడీ ప్లాన్తో వాడినే చచ్చేలా చేశాను. ఐమ్ సారీ. ఇదంతా నువ్వు రాసిన పుస్తకంలోనిదే. నువ్వు ఏమేం రాసావో అవన్నీ నా జీవితంలో జరిగాయి. అందుకే రాబోయే మీ నవల్లో చారుశీల చచ్చిపోతుందంటే నేను భరించలేకపోయాను. అయినా ఇప్పుడు ఆ భయం లేదు. ఈసారి చారుశీల చావదుగా. జోస్న, షల్ వి హ్యావ్ డిన్నర్ టుగెదర్ ఫర్ చారుశీల? చారుశీల కోసం. ఓ గ్రేట్, వై నాట్. నీతో డిన్నర్ ఆ చుట్టూ అరేంజ్ చేస్తా. ఇప్పుడొక పాప్ ఇస్తా చూడండి. అంత ఫీల్ అయిపోతే ఎలా? నా అసలైన జవాని చూడలేదుగా. జవాని. ఇప్పుడు చూపిస్తా జబర్దస్త్ సినిమాని.
ఇష్టమని మీకు ఎలా తెలుసు? ఎంతైనా మీ అభిమానినే కదా. అరేంజ్మెంట్స్ అంతా ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఓ యా, షూర్ షూర్. క్యాండిల్ లైట్ కూడా ఉంటే బాగుండేది కదా. హౌ స్వీట్. వన్ మినిట్. భవిష్యత్తు కనిపించని ఆ దేవుడు రాస్తే నా భవిష్యత్తు నా ఎదురుగా ఉన్న నువ్వు రాస్తే ఈ క్షణం లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేదు. ఇదంతా చారుశీల వల్ల. సో లెట్స్ షేర్స్ టు చారుశీల. యా ష్యూర్. ఓ షూట్. ఐమ్ సారీ. నా తప్పు. దట్స్ ఫైన్. సారీ అండి, మీ గొలుసు నా చేతికి తగిలింది. ఐ వెరీ సారీ. యూనో అరే లూజ్ లాల్చి, ఆ లుక్ ఏంట్రా? ఆ బ్యాగ్ తీసి కింద పెట్టు, కింద పెట్టు. జిప్పు తీరా జప్ప. సార్, మీరు మా సీనియర్ కదా, దొంగలకి గురువు సార్. మీరేంటి సార్ ఇక్కడ? అమ్మో, వీళ్ళు సామాన్యులు కాదు. స్కానింగ్ చేసి వెంటనే పసికెట్టారు. ఈ కన్నింగ్ గన్ ఎలాగైనా సార్ వాడుకోవాలి. ఏంట్రా, మీరేంటి రోడ్డు వదిలిపెట్టి షాపులో దూరారు? ఏం చెప్పమంటారు సార్? చిల్లర దొంగతనాల నుంచి చైన్ స్నాచింగ్ దాకా వచ్చాం. పోలీసులు వెంటాడుతున్నారు సార్. పైగా సీసీ కెమెరాలు నిఘా ఒకటి, అస్సలు పని లేకుండా పోయింది సార్. మీరే ఏదో చేయాలి సార్. ఓకే ఓకే ఓకే, మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను ఆదుకుంటా. నేను చెప్పినట్టు చేస్తే 50-50. అలాగే సార్, అలాగే సార్. ఇలా ఆధార్ కార్డు ఇచ్చేయండి. అదేంటి సార్, మా మీద నమ్మకం లేదా మీకు? నమ్మకం లేదా అని సీరియస్ అవుతావేంట్రా? నేను మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం నాకేంటి? ఆ తర్వాత తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుతున్నాం. ముందు ఆధార్ కార్డులు ఇచ్చేయండి సార్. సార్ చిన్న డౌట్ సార్, ఇక్కడ ఏదైనా కొట్టి వెళ్ళిపోవాలంటే బయట అలారం మోగుతుంది సార్, అప్పుడు ఏం చేయమంటారు? ఆ సంగతి నేను చూసుకుంటాను కదా, ముందు ఇచ్చేయండి. అదండి మేడం, ఈ బ్యాగ్ చెక్ చేయండి. చెకింగ్ సార్. సార్ మిషన్ మిషన్ ప్రాబ్లం సార్. మిషన్ ప్రాబ్లం? యా. హలో, మీరు రండి సార్, మీ బిల్స్ చూపించండి. ఇదిగో సార్. వెరీ గుడ్, వెళ్ళండి. తగరా వెళ్ళండి. చెప్పాను కదా సార్, మిషన్ ప్రాబ్లం అని. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సారీ, మీరు వెళ్ళొచ్చు.
జ్యోత్స్న, నువ్వు కూడా కాసేపు ఇక్కడ ఉండొచ్చుగా. క్లైమేట్ కూడా చాలా బాగుంది. నాకు ఈ క్లైమేట్ నచ్చదు. అయినా ఇక్కడ ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను, నిన్ను డిస్టర్బ్ చేస్తాను. ఎందుకలా అనుకుంటున్నావు? నువ్వు కోరుకునే కదా, నీకోసం సిద్ధమవుతుంటే సంతోషంగా ఉండాల్సింది నువ్వే. సంతోషం అది పోతుందేమో అనే భయం. ఈ కథ పూర్తయిపోతే నువ్వు నా ముందు ఉండువు. అది తలుచుకుంటే నాలో నేనే ఉండలేకపోతున్నాను. నీ ఆరోగ్యం బాగుపడింది, పెరిగిన కాలు కూడా బాగైపోతున్నాయి. నా కోసం రాస్తున్న కథ కూడా పూర్తయిపోతుంది. ఇంకా నువ్వు వెళ్ళిపోతావు, ఈ అభిమాని మళ్ళీ ఒంటరైపోతుంది. ఇన్ని రోజులుగా నాతో ఉంటున్న నీపై పెంచుకున్న ఇష్టం నన్ను ఇప్పుడు వేధిస్తుంది. కథ పూర్తయ్యే వరకే నువ్వు ఇక్కడ ఉంటావని నిజం గుర్తుకొస్తుంటే చంపాలా చావాలా అనిపిస్తుంది. కాసేపు ఇక్కడ ఉంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. దీని అవసరం రాకూడదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. ఇప్పుడే సిసి కెమెరా ఫుటేజ్ లో చూశాను, ఈ నెల నువ్వు 2 క్యాడ్బరీ చాక్లెట్లు మరియు 4 బిస్కెట్ ప్యాకెట్లు, 2 ఈ తిన్నాను సార్. అవును సార్, ఆ మొత్తం డబ్బులు నా శాలరీలో కట్ చేసుకోండి సార్. వెరీ గుడ్, సేల్స్ మ్యాన్ అంటే నీలా ఉండాలయ్యా. సో సిన్సియర్, కీప్ ఇట్ అప్. థాంక్ యూ సార్. కస్టమర్స్ వచ్చారు, వాళ్ళని అటెండ్ చేయి. అలాగే సార్. రెడీయా? రెడీ సార్. మీరు యాక్షన్ చెప్పడమే లేట్ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. ప్రొసీడ్. ఈ స్టోర్ని ప్లే చేస్తాం. లింగం, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, లేకపోతే అందరం చస్తాం. సార్ మీరే వర్రీ అవ్వకండి సార్, నేను ఎదురు చెప్పి మ్యారేజ్ చేస్తాను. 6 5 4 3 2. ఏంట్రా, ఏం కావాలి మీకు? రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ దేశంలో బతకడం మా వల్ల కాదు, అందుకే అందరినీ చంపేసి మేము చచ్చిపోదాం. కందిపప్పు రేట్ ఎంత సార్? నిన్నటిదాకా 50 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు. ఉల్లిపాయలు రేట్ ఎంత ఉంది సార్? అన్నటి వరకు 90 రూపాయలు ఉంది, ఇప్పుడు 150 రూపాయలు. గసగసాల రేట్ ఎంత ఉంది సార్? జీలకర్ర రేట్ ఎంత ఉంది సార్? తెలీదు. పల్లెం 4 గంటలు 10 గంటలు పెరిగిపోతున్నాయి. ఈ దేశంలో బతికే కంటే మేము చచ్చిపోతాం, అందరినీ చంపేద్దాం అనుకుంటున్నాం సార్. ఆగండి ఆగండి. ఈ దేశంలో మీరు బతకలేరా? బతకలేం సార్. అయితే పని చేయండి. ఏంటి? విదేశాల్లో బతకగలరా? బంగారంలో బతుకుతాం సార్. మీకు ఎంత కావాలి? 20 లక్షలు. ఏం తగ్గించలేరా? ఎంతసేపు చేస్తున్నాడండి? ఈసారి కొంచెం కమిషన్ తగ్గించుకుంటారా? ఇది చేద్దా. 10% దాంట్లో తగ్గిస్తే మాకే మిగులుతుంది. 10% అంటే తక్కువ అమౌంట్ ఏంట్రా? అరే ఇది ఒక్కసారికి నా మాట ఏనంట్రా, ప్లీజ్ రా. కుదరగో, ఇందులో 1 రూపాయి తక్కువైనా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఎందుకు తగ్గు సార్? మీ సంగతి మాకు తెలుసు కదా సార్. పైసా కూడా తగ్గదు సార్. వెళ్ళండి సార్. థ్యాంక్స్ లింగం, మా అందరి ప్రాణాలని నువ్వు కాపాడావు. ఐఎమ్ ప్రమోటింగ్ యూ యాజ్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అరే పిల్లిగడ్డం, మర్యాదగా అయ్యా అని బతికిలాడాను. నా మొహాన్ని 1 లక్ష రూపాయలు ఇస్తే సరిపోయేదిగా. ఇప్పుడు చూడు, 20 లక్షలు, 20 లక్షలు.
అంత కష్టపడి నిన్ను తీసుకొస్తే ఈరోజు ఉపయోగపడలేదు. రేపు చూద్దాం. తిను. తింటావా లేదా? ఉండు, నీ పని చెప్తాను. ఏమండి శ్రీమతి గారు, బాగా గుర్తుకొస్తున్నానా? మర్చిపోతే కదా గుర్తు రావటానికి. టామీ ఏం చేస్తున్నాడు? మీరు వెళ్ళినప్పటి నుంచి చాలా మూడిగా ఉంటుంది, ఏం పెట్టినా తినట్లేదు. ఒకసారి స్పీకర్ ఆన్ చేయి. టామీ, రే రే రా రా రా, కమ్ 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 కమ్, గుడ్ బాయ్, కమ్ 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 కమ్. ఓకే ఓకే ఓకే, ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్, చాలు, ముందు తిను. తిను, ఇంకొంచెం తినాలి. ఏయ్ తినాలి. మిస్టర్ వీరేంద్రనాథ్, మిస్టర్ వీరేంద్రనాథ్, నాకంత తెలుసు, నువ్వు బయటకు వచ్చావు. నువ్వు వెతికేది ఇదేగా? ఇంకా ఎన్నిసార్లు తప్పించుకోవడానికి ట్రై చేస్తావు? ఫస్ట్ టైం ఎప్పుడు ఈస్ట్ కి చూసే ఆ బొమ్మ వెస్ట్ కి తిరిగినప్పుడే నీపై అనుమానం వచ్చింది, అయినా ఎందుకో నమ్మకం కుదరలేదు. తర్వాత ఈ హెయిర్ పిన్ దొరికి క్లూ ఇచ్చింది. ఎప్పుడు అర్వని కుక్కలు అరుస్తూ నా ఇంటికి పెట్టిన కన్నాన్ని చూపించి నా అనుమానాన్ని కన్ఫర్మ్ చేశాయి. వా, ఏం తెలివిరా నీది, హ్యాట్స్ ఆఫ్ టు యు. ఇన్ని సేవలు చేసిన నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు? నీకేం తక్కువ చేశానని నువ్వు పోసినా పోయినా తీశాను, కడిగాను, అడిగింది తెచ్చాను, కావాల్సింది ఇచ్చాను. ఈ కాళ్ళు కాస్త కదులుతున్నాయనే కదా. సో ఇప్పుడు నేను నీకు ఒక ఆపరేషన్ చేయబోతున్నాను. మన పేరేంటో తెలుసా? కాలు విరుగుట, లెగ్ బ్రేకింగ్ ఆపరేషన్. ఎందుకలా బాధపడుతున్నావు? ఈ చేతిని ఏం చేయను, ఇది నా ఆరో ప్రాణం, కొంచెం సపోర్ట్ చేయి, నా పని అయిపోతుంది.
సార్ నమస్తే సార్. ఏం బుక్స్ కావాలి సార్? వీరేంద్రనాథ్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? వీరేంద్రనాథ్ సార్? ఏర్లకంటే వీరేంద్రనాథా? చాలా ఉన్నాయి సార్, కానీ ఆ పుస్తకాలు ప్రింట్ అయిపోయి ఇక్కడికి రాగానే ఇమీడియట్ గా హార్ట్ కేక్ లా కురుకుపోయి ఒక ఫ్యాన్ ఉంది సార్. ఎవరయ్యా అంత పిచ్చ ఫ్యాన్? మామూలు ఫ్యాన్ గా సార్, ఆయన రాసిన ఏ పుస్తకం వదలదు. అంతేగా సార్, ఈ మధ్య టైప్ మిషన్లు, ఇంక్ బాటిల్స్, పెన్స్ కూడా కొనుక్కెళ్తాను సార్. డాక్టర్ జోస్న తొందరలోనే రైటర్ జోస్న కూడా కావచ్చు సార్. ఎవరతను చెప్పింది డాక్టర్? అదే సార్, ఆ మధ్య వైజాగ్ లో భర్తను చంపిందనే అనుమానంతో మన పోలీసులు కేసు ఫైల్ చేస్తే ఎవిడెన్స్ సరిగ్గా లేదని కోర్టులో కేసు కొట్టేశారు కదా ఆ అమ్మాయే సార్. అప్పటి నుంచి తను ఇక్కడే ఉంటుంది. మీరు చూశానన్న లోన్లీ హౌస్ లో లోన్లీగా ఉంటుంది సార్. వీరేంద్రనాథ్ పుస్తకాల కోసం వచ్చిన వారికి చూసిన వివరాలతో పని ఏంటి? పైగా నా కేసు గురించి ఆరా తీస్తున్నారంటే తను నా దగ్గర ఉన్నాడని తెలిసిపోయిందా? నో, వాడిని ఎవరికి దొరకనివ్వను. ఇంట్లో మొక్కలు ఫ్రెష్ గా ఉంటాయని వాన్లో పెట్టాను. ఓ, మీరు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారు? నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నానని ఎవరన్నారు? నా తోడుగా కుక్కలు ఉన్నాయి కదా. ఐ సీ, మీకు రైటర్ యార్లగడ్డ వీరేంద్రనాథ్ గారు తెలుసా? దేని గురించి? మీకు తెలిసింది నేను తెలుసుకుందామని. October 2, 1975 పుట్టింది కాకినాడ, చదివింది హైదరాబాద్, కథలు రాసేది అరకు, ప్రేమించిన అమ్మాయి వైశాఖ, వీరిద్దరిని కలిపింది ఒక కుక్క పిల్ల. మీరు ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అని విన్నాను, నిజమే అన్నమాట. అయ్యో, ఐఎమ్ సో సారీ, మిమ్మల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను, ప్లీజ్ కమ్ ఇన్సైడ్. థ్యాంక్ యూ. వీరేంద్రనాథ్ గారు అంటే నాకు ప్రాణం. ఐ మీన్, ఆయన రాసిన నవల్లు చూడండి. ఆయన ప్రతి నవల్ నా దగ్గర ఉన్నందుకు ఓ అభిమానిగా గర్వపడుతున్నాను. అయితే ఆయన గురించి మీకు బాగా తెలుసు అన్నమాట? ఆయన పుట్టిన ఊరు నుంచి ప్రేమగా పెంచుకున్న ఒక పిల్ల వరకు అంతా తెలుసు. మరి ఆయన కనిపించకుండా పోయిన విషయం వార్తల్లో చూసా, చాలా బాధగా అనిపించింది. ఆయన్ని కలుద్దామని చాలాసార్లు ట్రై చేశా కానీ కలలేకపోయా. అరకులో ఆయన స్టే చేసిన హోటల్కి ప్రతిసారి వెళ్ళేదాన్ని, కానీ అక్కడున్న స్టాఫ్ అలౌ చేసేవారు కాదు. ఎప్పటికైనా ఆయన్ని కలుస్తానన్న ఆశ తీరుతుందో లేదో, రండి నా మెడికల్ రూమ్ చూపిస్తాను. ఇది నా మెడికల్ రూమ్. అప్పుడప్పుడు ఎవరైనా పేషెంట్స్ వస్తే వాళ్ళని ట్రీట్ చేయడానికి ఈ బెడ్. వీరేంద్రనాథ్ గారి చారుశీల సీక్వెల్. ఆయన నావెల్స్ ఎన్నెన్నో సార్లు చదివిన అనుభవంతో రచించడానికి ట్రై చేస్తున్నాను. ఇది పూర్తయితే అభిమానిగా తన్ని కలిసి ఓ చిరుకానుకగా ఇవ్వాలని చిన్న ఆశ. ఓ అలాగా.
దూరంగా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలనుకోండి. అది చూద్దామని వచ్చి వెంట ఉంటే డిఫరెంట్ టాపిక్. సీ యూ సార్. వీరేంద్రనాథ్ గారి గురించి ఏమైనా తెలిస్తే ప్లీజ్ ఇన్ఫార్మ్ చేస్తారా? భలే వాళ్ళు మీరు అంతగా చెప్పాలి. ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. చావాలనుకుంటానా? తప్పదు, నేను బతుకుండాలంటే నువ్వు చావాలి. గుడ్ బై మిస్టర్. Thank you.
ఒకటి నీకు ఒకటి నాకు. జోస్నా ప్లీజ్ 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 కంట్రోల్ యువర్సెల్ఫ్. చంపదు, బతికించి నువ్వే చంపేస్తానంటే ఎలా? ఇకే ప్రాణానికి విలువే ఉంటుంది. నీలాంటి అభిమానం దొరకడం నిజంగా నా అదృష్టం. ప్లీజ్ ఒక్క అవకాశం, నువ్వు కోరుకుని చేయాల్సింది నేను ముందుంచుతాను. నన్ను నమ్ము, తర్వాత నీ ఇష్టం. బతికిస్తావు చంపేస్తావు. నాకేం కావాలో నీకు తెలుసుగా. ఏంటది? నా నంబర్ వన్ ఫ్యాన్ కి అదేంటో తెలీదా? జస్ట్ జోకింగ్. రిలాక్స్ అవ్వడానికి ఒక సిగరెట్ అండ్ దాంతో షేర్ చేసుకోవడానికి వన్ గ్లాస్ ఆఫ్ షాంపెయిన్, రైట్? ఓ వావ్, యు ఆర్ మై నంబర్ వన్ ఫ్యాన్. నీకు కావాల్సిన అన్ని తీసుకొని వస్తాను. నాతో ఈ సంతోషమైన సమయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. వన్ మోర్ గ్లాస్ ప్లీజ్. ఓకే. ఏం చేస్తున్నావు? నిన్ను సర్ప్రైజ్ చేయబోతున్నాను. సర్ప్రైజ్? అభిమానం వెర్రితలలు వేసి కథలోనే రాతే నా తలరాత అని బ్రతికే నీలాంటి సైకో కథ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. అందుకే నాతో రాయించుకున్న నీ రాతని పూడి చేయబోతున్నాను. కాలిపోయేది కేవలం పేపర్లో రాతలు మాత్రమే జీవితం కాదు. ఒకవేళ నీ రాసింది ప్రతిదీ మారిపోతే నన్ను రచయితలా కాదు, దేవుళ్ళ చూస్తారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చూసిన సైకలాజికల్గా నీకు ప్రాబ్లం ఉంది, యు కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది నీ జీవితం, గతాన్ని మర్చిపో. ఐ కెన్ హెల్ప్ యూ. ప్లీజ్ చూసిన నేను చెప్పేస్తాను.
చారుశీల సక్సెస్ అయింది కదా, రేడియో మిర్చిలో ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం చెప్తూ 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 ఇదిగో ఇంత లేట్ అయింది, అర్థం చేసుకో. అందుకే ఆ ఆనందాన్ని నీతో షేర్ చేసుకుందామని కాఫీ షాప్కి రమ్మన్నా. నీకు ఇంకో సర్ప్రైజ్, ఇది నేను రాసిన కొత్త నవల, చదువు, రేపే రిలీజ్ అవుతుంది.
Synopsis.